సిరివెన్నెల సినిమా గీతాల్లో తాత్వికత, అది ఆ టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. సో 20 నిమిషాలు to 30 నిమిషాలు మాట్లాడమన్నారు. సో తాత్వికత అని మాట్లాడాలి కాబట్టి సిరివెన్నెల తాత్వికత అనేది సిరివెన్నెల తత్వం. సో తత్వం అనేది తత్ ప్లస్ త్వం, అది నువ్వు. తత్వం ఈజ్ అది నీకు ఎలా అనిపిస్తుంది, అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, నీ అభిప్రాయం, వీటన్నింటినీ తత్వం అంటారు. సో ప్రతి మనిషికి అమ్మో తత్వం మాట్లాడలేము, తత్వం అంటే ఏంటో అమ్మో చాలా పెద్ద భయం అనుకుంటారు, కానీ ప్రతి వాడికి ఒక తత్వం ఉంటుంది, అలాగే ప్రతి వాడికి ఒక తర్కం కూడా ఉంటుంది. సో తత్వం అంటే ఏదో ఓహో చాలా ఇది మాట్లాడకూడదు మనలాంటి వాళ్ళు చాలా కష్టం తత్వం అనుకుంటారు, కానీ అన్నిటంటే ఈజీ తత్వమే నాకు తెలిసి. ఎందుకంటే వ్యాకరణం అనేది చెప్పేవాడికి కష్టం, ఎందుకంటే వాడు ఏవో ఎత్తులు బ్రాసులు అదే తెలుగులో అదే ఇంగ్లీష్ ఏదైనా గ్రామర్ చెప్పడం అనేది చాలా కష్టం, చెప్పేవాడికి కష్టం, ఇంక వినేవాడికి ఇంకా పిచ్చెక్కిపోతుంది అసలు ఏంటి ఇది. అది నేర్చుకోవడానికి ఇప్పటికీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు గ్రామర్, అయితే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా గ్రామర్ ఆయన పర్ఫెక్ట్ ఇన్ గ్రామర్ అని చెప్పేవాడు ఎవరు ఉంటాడు నాకు తెలిసి, తెలుగు అయినా సంస్కృతం అయినా ఇంగ్లీష్ అయినా. సో వ్యాకరణం చెప్పేవాడికి కష్టము, వినేవాడికి కష్టం. నెక్స్ట్ తర్కం ఉంటుంది, తర్కం అనేది ఏంటంటే లాజిక్. సో లాజిక్ చెప్పేవాడికి వాడి తరఫున ఆలోచిస్తాడు, నా లాజిక్ ప్రకారం ఇది బాబు అంటాడు. సో వినేవాడికి అర్థం కాదు ఏంటి ఈ లాజిక్ ఏంటి, అసలు ఇంత ఇల్లాజికల్గా ఉంది, ఇది లాజిక్ అని ఉంటాడు. సో తర్కం అనేది చెప్పేవాడికి ఈజీ, వినేవాడికి కష్టం. నెక్స్ట్ వచ్చేదంటే కవిత్వం. కవిత్వం ఏంటంటే చెప్పేవాడు చాలా కష్టం, ఒక పద్యం అల్లాలన్నా లేదా ఏదైనా ఒక వాడి భావాన్ని వ్యక్తపరచాలనుకున్నా ఏం ఫీల్ అయ్యాడు, ఒకటి ఏదైనా జరిగితే ఒక జలపాతాన్ని చూశాడు చూడండి ఏం ఫీల్ అయ్యాను అని చెప్పాలంటే కవిత్వం చెప్పేవాడికి చాలా కష్టం. అది వాళ్ళు భావవేశం రావాలి, దాన్ని కరెక్ట్ పదాలు దొరకాలి, ఒకవేళ పద్యాలే రాస్తుంటే ఎతి ప్రశ్నలు కుదరాలి, ఇవన్నీ అవడం అది కష్టం. కానీ వినేవాడికి చాలా ఆనందం, ఇప్పుడే మనం విన్నాం కాంచనమయ వేదిక. సో అది దాంట్లో ఎంతో ఉంది దాని వెనకాల, ఆ పద్యం రాయడానికి తిక్కన సోదరు ఎంత కష్టపడ్డారు, కానీ ఇది చెప్పేవాడు మనం విన్నప్పుడు మనకు చాలా ఆనందం ఇస్తుంది చెప్పేవాడికంట. కానీ అన్నైనా వేదాంతం ఉంది, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి ఎవడైనా చెప్పే చేయడం చెప్పే. అంటే మనం ఇప్పుడు దేవదాస్ గురించి చెప్పమంటే ప్రతి వాడు కుడి ఎడమ అయితే పాటిని ఒక తత్వం ఏంటి, కుడి ఎడమ అయితే పొరపాటు లేదు అని చెప్తాం, దాని గురించి ఒకటి చెప్తాం. కలిమీలేములు కష్ట సుఖాలు అంటే దానికో తత్వం చెప్తాం మనం. వినేవాడు కూడా ఇవ్వలేదు చెప్పాడు, ఎవరు చెప్పినా సరే ఎందుకంటే మనకి అది తెలుసు, మనకు ఫీలింగ్ ఉంటుంది. సో అది సో తత్వం అని చెప్పడం చాలా ఈజీ, అందుకని నాకు ఈజీ టాపిక్ అని మీరు అనుకునే ముందర నేను చెప్పాలి ఏంటంటే తాత్వికత అని వచ్చింది ఇప్పుడు. అంటే సినిమా గీతాల్లో తత్వం, సినిమా గీతాల్లో తత్వం అంటే వాళ్ళ తత్వం అది. సో వాళ్ళు చెప్తే మనం వినడం ఈజీ, కానీ ఇప్పుడు నేను వాటి గురించి నేను చెప్పాలి. సో సినిమా గీతాల్లో తాత్వికత నేను చెప్పడం అనేది నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ దాన్ని సులభం చేసిన ఆయన మా సిరివెన్నెల సీతారామ దాస్ గారు. ఎందుకంటే ఆయన 3200 పాటలు రాసుంటారు ఈ పాటికి, 3200 పాటల్లోనూ ప్రతి పాటలో కనీసం ఒకలైనా తత్వం వెతుక్కోవచ్చు, ఎవరికి కావాల్సిన తత్వం వాడు వెతుక్కోవచ్చు ఎటువంటి పాట తీసుకున్నా సరే. అంటే ఆఖరికి ఇక అంటే రాఘవేంద్రరావు గారు ఆయనకి ఒక పరీక్ష పెట్టారట, ఈయన అసలు అశ్లీలం అనే పదాలు అశ్లీలంగా రాయలేరు పాద్యాన్ని, ఏం పాటించినా కూడా అశ్లీలంగా రాయలేరు అని చెప్పినందుకు నువ్వు ఎలా రాయలేవో చూస్తారా, బంచిక చెయ్యి బాగా ఈ పదాలతో నువ్వు పాట స్టార్ట్ చేయని చెప్పాడు. చెప్పని అంటే మామూలుగా రాఘవేంద్రరావు గారి సంగతి తెలుసు. సో ఎలా తీస్తారు ఇంటి ఇది రమ్యకృష్ణతో నేను తీస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అది డ్రెస్సింగ్ అది. సో నువ్వు ఎలా రాస్తావో చూసుకో, నువ్వు ఎలా అశ్లీలంగా రాయో నేను చూస్తాను అన్నట్టు. ఈయన దాంతో ఉంది బంచిక చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా అని నెక్స్ట్ లైన్ పెట్టాడు, వేసి యోగా మీద రాస్తారు ఆయన తర్వాత. అది అంటే ఇంకా రాఘవేంద్ర గారు ఏం అనలేపోయారు అన్నమాట, యోగా మీద ఇంత ఈ సాంగ్ ఉంది దీని ఏం పాడాలి నేను అందుకే సినిమాలో చచ్చినట్టు పెట్టాను. సో ఆ విధంగా ఆయన అశ్లీలత అనేది ఏంది. సో ఇప్పుడు సిరివెన్నెల సినిమా గీతాల్లో తాత్వికత అంటే ఆయన ప్రతి దాంట్లోనే తత్వం ఉంటుంది. సో తాత్వికతని నాకు అర్థమైనట్టుగా తత్వం అంటే ఏమిటి, తాత్వికత అంటే ఏమిటి అని కొంచెం తీసుకుంది. దాని ప్రకారం ఎందుకంటే సిరివెన్నెల గారి గురించి మాట్లాడన్నా, తాత్వికత గురించి మాట్లాడినా, పాటలు ఏ టాపిక్లో మాట్లాడినా నాకు 20 నిమిషాలు అలా చాలదు. ఒక 20 రోజులు వరుసగా సిరీస్గా సామేదం షణ్ముఖంలోకి ఇస్తున్నావు కదా, అలా నాకు 6 to 9 ఒక 10 రోజులు అది నాది నాకు కుదురు. సో అందుకని ఇప్పుడు నేను కొంచెం కుదించి ఆయన సినిమా పాటలు నిజంగా తాత్వికత ఉన్న పాటల్ని తీసుకుని అవి కూడా అన్నీ చెప్పను ఎందుకంటే ఉన్న టైంలో. సో నేను ఆయన తాత్వికత గురించి చెప్పి తత్వం ఈజ్ మనం అనుకున్నట్టు ఒక అభిప్రాయము, ఒక ఒపీనియన్ ఎవరికైనా. సో మనకి తత్వం అనేది ఎలా వచ్చింది అనేది మన వేదాలు ఉపనిషత్తులు వేదాల సారాలన్నీ ఉపనిషత్తులు అయితే ఉపనిషత్తులు కూడా అర్థం కాక దాని నుంచి ఇంకా తక్కువ చేసి ప్రతి ఉపనిషత్తుకి ఒక మహావాక్యం అని ఇచ్చారు. సో ఆ మహావాక్యాలు ఋగ్వేదంకేమో ప్రజ్ఞానం బ్రహ్మ,
అది ఐత్రేయ ఉపనిషత్ నుంచి. సో ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నాలెడ్జ్ ఈజ్ గాడ్ అర్థం వచ్చేది. నెక్స్ట్ యజుర్వేదం ఈజ్ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని, అంటే నేనే అన్ని, దేవుడైనా జీవుడు నేనే. మూడోది సామవేదం, చాందోగ్య ఉపనిషత్తులో అంతా తత్వమసి. సో అది నువ్వే, అంటే దేన్నైనా నువ్వు కంపేర్ చేసుకుని అది నేనే అనుకున్నట్టు, అంటే సృష్టి అంతా ఒకటే, నేను కూడా అందులో పాటు. చివరిది అథర్వణ వేదము, అది మాండూక్య ఉపనిషత్తు, అయం ఆత్మ బ్రహ్మ. సో నేను బ్రహ్మనే ఉన్నాను. సో ఈ నాలుగు అనేది అసలు మేజర్ తాత్వికత అనేటప్పుడు ఈ నాలుగు చెప్పుకుంటే దీని గురించి మాట్లాడడానికి అసలు మన జన్మంతా సరిపోదు. సో ఈ నేనేం చేసుకున్నానంటే తాత్వికత గురించి మాట్లాడమన్నారు నన్ను. సో తాత్వికత అంటే ఓకే, ఇలా తత్వం అంటే ఈ నాలుగు ఉపనిషత్తులు, నాలుగు మహావాక్యాలు ఉన్నాయి, ఒక్కొక్క మహావాక్యంని ఒక తత్వంగా తీసుకుంటే శాస్త్రి గారు ఆ తత్వాన్ని సృజించారా లేదా ఆయన పాటల్లో అనే ఉద్దేశంతో తీసుకున్నాను. సో తీయగానే వెంటనే వచ్చేసాను నాకు నాలుగు పాటలు, ఈ నాలుగుకి ఉంటే ఎలా ఉంటుంది, ఇదే తాత్వికత అని చెప్పి. యాక్చువల్లీ నేను శాస్త్రి గారు కూడా ఫోన్ చేసి ఈ టాపిక్ మీద మాట్లాడమన్నారు గురువు గారు, మీరు తాత్వికత మీద ఏమనుకుంటే ఏ యాంగిల్లో రా అని అన్నారు నన్ను. కానీ నేను ఒక నాలుగు పాటలు అనుకున్నానండి, ఈ ఉపనిషత్తులో తాత్వికత ఇలా ఉన్నాయి కదా, అజ్ఞాన బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ. సో ఈ నాలుగిటికి ఈ నాలుగు పాటలు నేను ఎంపిక చేసుకుని ఇది అదే మీనింగ్ వచ్చేలా ఉన్నట్టు నాకు అనిపించిందండి. నేనంటే నేను మామూలుగా శ్రోతగా మీ పాటలు విన్నట్టు, మీ గురించి తెలుసుకున్నట్టుగా ఇవి అనుకున్నాను. మీరంటే నాకే తెలియని విషయం చెప్పేవారు అబ్బాయి, ప్రొసీడ్, కరెక్టే చెప్పాను, ప్రొసీడ్, ఐ బ్లెస్ యూ అన్నారు. సో అందువల్ల నేను ధైర్యం చేసి ఆ పాటలు ఏమిటో చెప్తా. నేను మధ్యలో వేరు వేరు పాటలు కూడా వాటిని టచ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నాలెడ్జ్ ఈజ్ గాడ్. సో అంటే ప్రజ్ఞానం అంటే జ్ఞానానికి ఇంక పరిపక్వత చెందింది ప్రజ్ఞానం. సో అసలు జ్ఞానం అనేది ఒక నాలుగు విధాలుగా తీసుకోవచ్చు మనం, నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ అజ్ఞానం, పుట్టగానే మనిషివాడు అజ్ఞానం, ఏం తెలియదు. అజ్ఞానం అంటే ఒక టమాటాని తీసుకుంటే ఎగ్జాంపుల్ కింద, టమాటా పండు పెట్టే చిన్నపిల్లవాడికి వాడు తెలియదు, పండ బాల లేదా దాన్ని తీసి కొట్టచ్చా, దాన్ని నడిపేయచ్చా, ఏం తెలియదు, అంటే అజ్ఞానం. సో టమాటా ఈజ్ ఏంటో తెలియదు, ఒక టమాటా మనం పెట్టాము అది తెలిసిన వాడు, వాడికి అజ్ఞానం అది ఏమిటో తెలియదు. నెక్స్ట్ అజ్ఞానం తర్వాత ఏంటంటే కొంచెం పెద్ద అవుతాడు. సో తెలుస్తూ ఉంటాయి ఎక్కడేది, దీన్ని చేసి వాళ్ళ అమ్మాయి అయితే టమాటా కొట్టి ఏదో దాన్ని జ్యూస్ చేయడము, లేకపోతే ఏదో చారులో వేయడం, అమ్మో ఇదేదో తినేలా టైప్దే అని చెప్పి వాడు ఉంటాడు. అది ఒక పరిజ్ఞానం. సో తినే టైప్ది అయింది, దాన్ని పచ్చిదో పండుదో ఏదో తెలియదు. నెక్స్ట్ వచ్చేప్పుడు పరిజ్ఞానం నుంచి నెక్స్ట్ ఇంకోవాడు పెద్ద నేర్చుకున్నాడు, అరే ఇది టమాటా, అదో చెట్టు కాస్తుంది, అది కాయ, అది కొంచెం ముగ్గితే పండు, సో టమాటాని పండే, సో ఈ టమాటా పండు, అంటే అది విజ్ఞానం. సో వాడికి అభ్యాసంతో నాలెడ్జ్ అంతా చేస్తున్నాక వచ్చింది. సో విజ్ఞానం ఈజ్ టమాటా పండు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చాలా నేర్చేసుకున్నాం, అజ్ఞానం నుంచి పరిజ్ఞానం నుంచి విజ్ఞానంకి వచ్చి అక్కర్లేని వదిలేయాలి ఇప్పుడు, అది ప్రజ్ఞానం. అది అంటే వాట్ యూ హ్యావ్ టు అన్లర్న్ సర్టెన్ థింగ్స్ టు రిటైన్ ద జ్ఞానం, అది ప్రజ్ఞానం. సో అరిటి మన టమాటా ఈజ్ ఏ, ఇంగ్లీష్లో కూడా ఒక సెయింగ్ ఉంది, నోయింగ్ టమాటా ఈజ్ ఏ ఫ్రూట్ ఈజ్ నాలెడ్జ్ బట్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ ఫ్రూట్ సాలెడ్ ఈజ్ విజ్డమ్. సో ప్రజ్ఞానం అనేది విజ్డమ్ అనమాట నా దృష్టి, నా దృష్టిలో. సో ప్రజ్ఞానం విజ్డమ్ అయినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ ఆబ్వియస్లీ, బికాజ్ వాట్ ఎవర్ జంక్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ యూ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ అన్లర్న్ సర్టెన్ థింగ్స్ టు రిటైన్ ఓన్లీ ద జ్ఞానం, దట్ ఈస్ ద ప్రజ్ఞానం. సో దట్ ఈస్ వాట్ ఈజ్ బ్రహ్మ, దట్ ఈస్ వాట్ ఐత్రేయ ఉపనిషత్ ఋగ్వేదంలో మనకి మహావాక్యం కింద ఇచ్చింది. సో దీనికి శాస్త్రాలు ఏ పాటలు ఉంటాయి అనుకున్నమాట, చూసిగా నాలెడ్జ్ గురించి చెప్పాలి ఏది ఏ పాట బాగుంటుందని చెప్పి నాకు యాక్చువల్లీ చాలా పాటలు ఉన్నాయి. సో నేను ఫస్ట్ పర్సనల్గా ఒక పాట ఏంటంటే మన ఎనీథింగ్ ఇప్పుడు అనుకున్నాం అరటి పాట, ఇది టమాటా ఫ్రూట్, ఇది ఫ్రూట్ కదా, నా ఫ్రూట్ సాల్వ్ వేద్దాం, వేయచ్చా క్వశ్చన్, మనం వేసుకున్నాం లేదు పులుపుది, ఫ్రూట్ సాలడ్ అంటే తీయగా తీయడానికి చేస్తున్నాం, సో ఫ్రూట్ సాలడ్లో ఇది పనికిరాదు తప్పు ఇది అని మనం మనకి మనమే ఆన్సర్ ఇచ్చుకున్నాం. సో అందుకని ఏంటి, ప్రశ్న మనం వేసుకుని బదులు మనమే ఇచ్చుకుంటున్నాం, దట్ ఈజ్ వేర్ యూ గెట్ టు ద స్టేట్ ఆఫ్ ప్రజ్ఞానం. సో అందుకని నాకు దీనికి ఏ పాట అనిపించిందంటే నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. అంటే ఆ పాటలో అది, ఆ పాటలో నిజంగానే ఎన్ని క్వశ్చన్స్ ఎలాంటి ఉన్నాయంటే అది వింటే అనిపిస్తుంది నిజంగానే. ఈ నాలెడ్జ్ తెలిసాక మనము నిజంగానే అనుకోవచ్చు ఈ డెఫినెట్గా ఈ పాట ప్రజ్ఞానం బ్రహ్మకి ప్రతీక.
ఎందుకంటే ఇందులో ఉన్న కొన్ని కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని కొన్ని సమాధానాలు కానీ నిజంగా తాత్విక పరాకాష్ట. ఇది దురదృష్టవశాత్తు ఆ ఇయర్లో ఆయన రాసిన ఇంకో పాటికి నంది అవార్డు వచ్చింది, కానీ ఈ పాటికి రాలేదు. సో నేను ఈ పాటని కొంచెం ఫస్ట్ వినిపించి దాని తర్వాత దీని గురించి ప్రజ్ఞాన బ్రహ్మకి ఎలా ఉంటుంది చెప్తాను. నీ ప్రశ్నలు నీవే, ఎవరో బదులు ఇవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా. నీ ప్రశ్నలు నీవే, ఎవరో బదులు ఇవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా. దీని తర్వాత ఇచ్చిన నిజమైంది అనమాట. అంటే మనం వదిలేస్తాము అనడానికి కొన్ని అన్లర్నింగ్ అనే ప్రాసెస్ ఉంది కదా, అన్లర్నింగ్కి అల్టిమేట్గా సింబాలిజంగా సార్ ఏంటంటే, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా ఇప్పుడో అప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా. ఇందులో 10 నెలలు తనలో అంటే మోసింది అనమాట, నేను 10 మంత్స్ నుంచి మోస్తాను, ఇది దీన్ని వదలడం అంటే నేను నాదే, ఇది నేను చచ్చినా వదలను అనేది తల్లి ఏ తల్లి అనుకోదు. ఎందుకంటే వదిలేయాలి, వదిలేస్తేనే ఇంకో జన్మకి ఇచ్చాము, ఇంకో జన్మ ఇచ్చాము, ఇంకో మనిషిని క్రియేట్ చేశాము. దట్ ఈస్ ద క్రియేషన్ ఫర్ యూ. సో దట్ ఈస్ లైక్ యువర్ లీవింగ్ యువర్ అన్లర్న్ లాగా. దానికి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ది, ప్రతి కుసుమం అనదే తనదే అనదే విరిసే కొమ్మ అయినా, అంటే పువ్వు కూర్చున్నా కానీ అబ్బా నాదే నా దగ్గర నా కొమ్మ గురించి వాడిపోయి ఎప్పుడో వేరే ఋతువులు మారిపోతే పాడైపోతుంది. సో ఆ పువ్వు అయితే జడకైనా ఒక అందమైన అమ్మాయి జడలోకైనా వెళ్ళాలనుకుంటుంది, లేకపోతే గుళ్ళోకైనా వెళ్ళాలనుకుంటుంది. సో ఇదేంటే, ఇది కూడా అన్లర్నింగ్, అంటే యూ హ్యావ్ టు లీవ్. ఇది ప్రజ్ఞానం అన్నట్టుగా. సో నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ అదే వాటికి చరణంలో ఏం చేస్తారంటే, మనం అతి తెలివి చూపిస్తాం అన్నమాట. అంటే కొన్ని నాలెడ్జ్ రాగానే ఇలాగ అలవతి ఇది ఎందుకు కాదు అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, అనవసరమైన క్వశ్చన్స్, అంటే వితండవాదానికి వెళ్ళే క్వశ్చన్స్ ఉన్నట్టు కదా. అది ఎలా అంటే, అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరో మందా. అంటే ఎవరిని అడుగుతాడు, అవన్నీ సముద్రాలు ఉన్నాయి అనంటే అలలుండని ఏమైనా సముద్రం ఉంటుందండి అసలు అని ఎవడో అడుగుతారు కొంతమంది. అంటే మన సముద్రం గురించి చెప్తూ అల అనేది తెరటం, పడి లేచి తీరాన్ని తాకి వెనకాల వెళ్ళి అలుపు లేకుండా అలా సృష్టి స్టార్ట్ అయిన గురించి అలాగే వెళ్తూ ఉంది. అటు అలా ఉండాలి మన పేషెన్స్ కానీ మన పర్సీవరెన్స్ కానీ ఎవరైనా చెప్తే, అసలు అలలు లేని సముద్రం ఉందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు మీరు ఈ కెరటంలాగా మీరు చేయక్కర్లే కదా అని కొంత వితంతవాదాలు మనుషులు వస్తూ ఉంటారు అనమాట. సో వాడికి అలలుండని కడలేదని అడిగేందుకు తెలివిందా, కలలుండని కనులు లేవని, అంటే కలలు లేని కనులు లేవు, నిత్యం నిద్ర అంటే మనం ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పి ఎప్పుడు నిద్రపోం. ఎందుకంటే ఎలాగో నీ కళ్ళు వస్తాయని చెప్పి నిద్రపోతుంటే కళ్ళు వస్తాయి, కానీ అందుకని నేను ఎప్పుడు నిద్రపోతూ ఉండడం లేస్తాం. సో ఇలాగా ఈ పాటలో ఇలాగా చాలా ఉన్నాయి ఇలాగా. బట్ నేను ఐ విల్ జస్ట్ కీప్ మైసెల్ఫ్ టు బికాస్ ఐ హ్యావ్ టు గో టు అదర్, దీనికి వేరే జ్ఞానాలకు వెళ్ళాలి. నెక్స్ట్ యజుర్వేదం అనమాట. యజుర్వేదం మహావాక్యం అహం బ్రహ్మాస్మి, అంటే నేనే అన్ని, నేనే బ్రహ్మ, అంటే నా అసలు ఈ సృష్టి నేను, సృష్టిలో ప్రపంచం అనే దానిలో నేనున్నాను, నాలోనే ప్రపంచం ఉంది. సో అప్పుడే ఈ అహం బ్రహ్మాస్మి అనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ దట్ ఈజ్ అరౌండ్ అస్, ఎంటైర్ సృష్టి ఈజ్ ద్వైతమైనా కానీ సృష్టి కారణం ఈజ్ అద్వైతం. అంటే మొత్తం వచ్చిందంతా సృష్టి అంతా ఒకటే, కానీ వేరు 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 పాటలు. అంటే ఇప్పుడు మన మనిషి ఉన్నాం, మనిషిలో కన్ను చెవు ముక్కు ప్రతిదీ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. బట్ మనం ఎవరైనా చెప్పినప్పుడు నా పేరు అంటే నేను సారథి అంటాం, అంతేగాని నేను 2 చెవులు 2 ముక్కు అంటే ఒక నోరు ఒక చెవి ఉన్న మనిషిని, లేకపోతే ఒక మనిషిని నన్ను సారథి అందులో ఎవరు అంటే నేను సారథి అంటున్నాను. అలాగే అంటే నేను ఒక మనిషిని. సో అలాగే ఈ దీనికి ఏంటంటే, గమ్యం సినిమాలో అదే ఇందాక చెప్పాను, ఈ ఇందాక పాట కొత్త బంగారు లోకంలోది, అందులో మా అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు యాక్చువల్, అందుకని ఆ పాట మొదలుపెట్టాను. బట్ స్వార్థం లేదు, ఆ పాట నిజంగా ప్రజ్ఞాన బ్రహ్మకి ప్రతీకగా అనిపించింది నాకు.
నెక్స్ట్ అదే ఆ పాటకి ఆ ఇయర్ నందేవాడు రాలేదు, కానీ అదే ఇయర్ నందేవాడు వచ్చిన పాట ఇంకోటి ఉంది, గమ్యం అనే సినిమాలో శాస్త్రి గారు రాశారు అన్నమాట. ఏంటంటే, ఎంతవరకు ఎందుకొరకు ఎంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే పాటలోనే బ్రతుకు తొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా అని అని రాశారన్నమాట. అది నిజంగానే అందులో ప్రపంచం నీలో ఉన్నదని ఎవడని చెప్తే మనం తెలుసుకోండి. ఇప్పుడున్న ప్రపంచంలో మనిషి అనేవాడు ప్రపంచం నీలో ఉందిరా బాబు అన్నప్పుడు నాలో ఉందే, నేను ఒకటి, నేను మా ఆవిడ ఉంది, నా పిల్లలు ఉన్నారు, అందరూ మా ఫ్రెండ్లు ఉన్నారు, ఇక్కడ నేను అప్పుడప్పుడు వచ్చి టీసీలో దీంట్లో ఉంటున్నాను, ఏంటి అందరూ నాలో ఉన్నారంటే నాలో ఎవరు అంటే, బాబు అవన్నీ కూడా నీకు ప్రతీకల్లా. అంటే ఇప్పుడు నువ్వు ఒక అద్దాలున్న రూమ్లోకి వెళ్ళి నేను చూసుకుంటే రకరకాల ఉంటాయి, రకరకాల అద్దాలలో నిన్ను నువ్వే చూసుకున్నావు. అలాగే నీకు ప్రతీకగా సృష్టి అంటే నీకు ప్రతీకగా ప్రతి వాడు నీలో ఉన్న ద్వేషంతో ఉన్నవాడు, నీకు ఎవరి మీద కోపం ఉంటే అది నీలో లోపమే, నీకు ఎవరైనా ప్రేమ ఉంటే అది నీలో ఉన్న క్వాలిటీ. సో ఈ మీనింగ్ వచ్చేలాగా ఆ పాట రాశారన్నమాట. అది జస్ట్ దానికి కూడా రెండు చరణాలు ఉన్నాయి, దాన్ని పాడి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్తాను. ఇది ఏం రాశారంటే, ఆ ఫస్ట్ చెప్పిన ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే నేను నువ్వే కలుసుకొని పలకరించుకోవా అని చెప్పండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాటలో ఆయన తాత్విక ప్రకారం ఎలా నేను ప్రూవ్ చేయాలి, ప్రపంచం నీలో ఉన్నదని ఎలా ప్రూవ్ చేయాలంటానికి ఆయన వాడిన సిమ్ ఇదేంటి మెటాఫోర్స్ కానీ వాటి లాంగ్వేజ్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. కనబడే వెన్నెన్ని కెరటాలు కలగలపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అల పేరు, మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు, సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది, నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా. పంచభూతాలు తీసుకున్నావు ఇక్కడ, నీ చూపుల్లో నీ ఊపిరిలో గాలి ఉంది, నీ చూపుల్లో వెలుతురంటే అగ్ని ఉంది, మన్ను మిన్ను నీరు అంటే పంచభూతాలు నువ్వే. సో నిన్ను ఆ విధంగా చూసుకో, ఒక మనిషిలాగా, నేను ఒక వేరే వాడిని వీళ్ళు వేరు వేరు అలా కాదు, అన్నీ చూసుకో. నీ మదిలో గదిలో చూస్తే అన్నీ నువ్వే ఉన్నావు, ప్రతి వాళ్ళు నేనే, నేను ఈయన కలిస్తే నానే, ఈయన కలిస్తే నేనే. సో నా కోపం అనేది వచ్చిందంటే ఎవరైనా చెప్తుంటే నేను రియాక్ట్ అవుతున్నా కోపంతో అంటే అది నేనే. సో వాళ్ళు అలా అన్నందుకు అంటే ఆ పని చేసినాను, ఆ భావం వచ్చాను. నెక్స్ట్ పద రాశారు, మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావచిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం, పుటక చావు రెండే రెండు నీ కవి సొంతం కావు, పోనీ జీవితకాలం నీదే, నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ, ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే వాటలోనే బ్రతుకు దొరుకు అనమాట. సో ఇందులో మీకు తెలిసి ఉంటుంది అహం బ్రహ్మాస్మి అంటే నాలోనే అన్ని ఉన్నాయని దానికి నిజంగా ఒక అద్భుతమైన ఆ మహావాక్యానికి అద్భుతమైన పాటలు అనుకోవచ్చు. ఇది ఇంకా మూడోది సామవేదం, సామవేద తత్వమసి అంటే అది నువ్వే, ఇది చూపించినా ఇది నేనే, అది చూపించినా ఇది నేనే, సత్యదేవుని నేనే, మా ఆవిడ నేనే, మా అబ్బాయిని నేనే, ఇంకోటి ఇది నేనే, సూర్యుడి నేనే అన్నీ. సో దానికి అద్భుతమైన దాని ఇంతకంటే మంచి అద్భుతమైన పాట రాలేదు నాకు తెలిసి తాత్వికత మీద తెలుగులో. ఆల్రెడీ సుదేష్ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, జగమంత కుటుంబం అన్నది. సో ఆ జగమంత కుటుంబం అన్నది కొంచెం పాడి దాంట్లో ఉన్నదాన్ని ఈ తత్వాన్ని ఎలా తత్వం అసే అంటే అది నువ్వే అని దాన్ని ఆయన ఎలాగ రాశారో ఆ పాటలో ఉన్నదాన్ని నేను చెప్తాను. ఫస్ట్ ఈ పాట పాడతాను, నాకు ఇష్టము సో అందుకని మొత్తం పాడతాను, క్షమించాలి టైం లిమిట్ ఉన్నా. జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సో ఈ పాట ఏంటంటే, యాక్చువల్లీ ఆయన 1978 ఆయన సినిమాలో 2004 వచ్చింది, కానీ 1978 వెన్ హీ వాజ్ జస్ట్ 23 ఇయర్ ఓల్డ్, 55 పుట్టారు శాస్త్రి గారు. నిన్ననే ఆయన బర్త్డే కూడా శాస్త్రి గారిది. సో 23 ఏళ్లకి ఇది రాశారు. ఎలా రాశారంటే, ఆయన విన్నారట రవికాంచ్ అనేది కవి కాంచును అని అంటారు కదా మన దేవిట్లో, మన ప్రాచీన సాహిత్యం నుంచి రవి కాంచనచో కవి కాంచను. సో ఆ విధంగా రాసి, రవి ఏది కాంచలేదు, కవి ఏది కాంచుతాడు, ఏది చూస్తాడు, ఏది సూర్యుని చూడు. సో సూర్యుడికి కవికి కంపేర్ చేస్తూ ఇది రాశారన్నమాట. ఫస్ట్ చరణమేమో సూర్యుడి గురించి, సెకండ్ చరణమేమో కవి గురించి రాసి చివర ఇద్దరు కూడా ఒకలాగే ఫీల్ అవుతారు ఒక పని చేస్తూ. సో అది ఏమిటి అన్న దాన్ని రాసామాట. ఇప్పుడు ఫస్ట్ది, కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇది కవి గురించి అనమాట. కవి అంటే కవి కూడా అంటున్నాడు జగమంత కుటుంబం నాది, కానీ ఏకాకి జీవితం అంటే ఒంటరిగా, అంటే వాడు మదన పడుతూ కవిత్వం వస్తుంది. ఎలా వస్తాడు కవిని అంటే, కవి కాబట్టి రాస్తున్నాడు జన్మించి. ఏం ఎలా రాయాలి, భార్య గురించి రాయాలంటే కవిత రాయాలంటే భార్య అయిపోవాలి ఆయన. ఇంకో భర్త గురించి రాయాలంటే రాయాలి, మల్లెల దారిలో ఎలా వెళ్తుంటే ఆనందంగా ఉండుంటే దాని గురించి రాయాలి, ఎడారిలో అంటే దాని గురించి రాయాలి. అంటే అన్నిటికీ నువ్వు ఫీల్ అయిపోయి అనమాట, నువ్వు ఒంటరివి కానీ ఇదంతా నీదే, కానీ ఇవన్నీ నువ్వు అనుభవించేది ఒంటరిగా అనిపిస్తున్నావు. సో దాని నుంచి అందువల్ల జగమంత కుటుంబం నాది. ఆయన ఎందుకు ఏమంటున్నాడు, ఒంటరినే అనవరతం కంటున్నాను నిరంతరం. నిరంతరం అంటే ఇప్పుడు కవి అనేవాడు మామూలుగా ఉండడు, ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో నెక్స్ట్ ఏం రాయాలి, నెక్స్ట్ ఏ కవిత ఈ బాగుంది ఒకటి స్పందించే విధానం వేరు. నన్ను కలల్ని కదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుని కావ్యకన్యలు, అంటే కావ్యకన్యలు కూర్చుందా కూడా అనుకోవచ్చు, ఆడపిల్లల్ని. సో వీటన్నింటినీ చేసేసి ఆయన కవి అనమాట. సో ఈ విధంగా జగమంత కుటుంబం నాది కానీ ఏకాకి జీవితమే నాది, ఇవన్నీ వీళ్ళందరూ నాకు చెందిన వాళ్ళే కానీ వీళ్ళందరినీ నేను సృష్టించడానికి ఒంటరిగానే సృష్టించాలి, అది కవిత రూపంలో సృష్టిస్తున్నాను, అది ఎందుకని నేను కవని. నెక్స్ట్ ఇప్పుడు సూర్యుడి తరఫు నుంచి రాస్తున్నారు, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిసినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిన్యూ అంటే, అంటే హీఈస్ ద సౌర కుటుంబం, సూర్యుడి వల్లనే మొత్తం యూనివర్స్ అంతా, అంటే సూర్యుడు చుట్టూ మనం తిరుగుతున్నాము, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ సూర్యుడు. సో మింటికి కంటిన్యూ అయినాయి, ఐఎమ్ ద సోల్, వాట్ ఈస్ లైక్, మీ అందరినీ నేను పరిరక్షిస్తున్నాను, నేనే మింటికి కంటిన్యూ, కంటను మంటను నేనే. అంటే మనము మన కంట్లో వెలుగును చూస్తున్నట్టే సూర్యుడు లేకపోతే మనం ఏం చూస్తాం, చీకటి. అబ్సెన్స్ ఆఫ్ సన్ విల్ నాట్ మేక్ యూ సీ ఎనీథింగ్. సో కంటను మంటను నేనే, మంటల మాటను వెన్నెలనే. మళ్ళీ ఇప్పుడు చంద్రుడు అనేది, చంద్రుడు అది వెలుగు వస్తుందంటే అది మళ్ళీ సూర్యుడు రిఫ్లెక్షన్, సో అది కూడా నేనే చెప్తున్నాను. మంటల మాటను వెన్నెలనే, వెన్నెల పూతల మంట నేనే, అంటే ఆ వెన్నెలు మనకి ఇచ్చే ఆనందం. వెన్నెల పూతల మంట అంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్గా అంటే అది ఎంత ఆనందం కలిగిస్తుంది, వెన్నెల వెన్నెల్లో ఉన్న చిలక వెన్నెల ఆ మా పూతం కూడా నేను దాన్ని ఎలా చేస్తున్నాను, రవినై శశినై అంటే చంద్రుని కూడా నేనే అవుతున్నాను, దివమై పొద్దున్న నేనే అవుతున్నాను, నిసినై రాత్రిని కూడా నేనే అవుతున్నాను,
ఇవన్నీ అవ్వడానికి ఏం చేస్తున్నాను, నాతో నేనే సంగతి, ఐఎమ్ ఎలోన్, నెబడీస్ దేర్ ఫర్ మీ, సూర్యుడి కింద ఒక్కడున్నాను నేనే, నాతో నేనే సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ. సేమ్ కవిలాగే, కవి ఎలాగ అవన్నీ సృష్టిస్తున్నాడో సూర్యుడు ఇవన్నీ సృష్టిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన, ఆయనేమో కళల్ని కథల్ని కావ్యాల్ని అవన్నీ సాహిత్యపరంగా చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు, కిరణాలని, ఆయన కిరణాలు వస్తున్నాయి, కిరణాల వల్ల కిరణాల హరిణాల్ని, వాటి వల్ల ఋతులు మారుతున్నాయి, ఋతులు మారడం వల్ల లేళ్ళు వస్తున్నాయి, లేళ్ళు రావడం వల్ల అవి పరిగెడుతున్నాయి, వాటి వలన ఏంటంటే ఈ జంతుజాలం మొత్తం సృష్టి అంతా కదులుతూ ఉంది. అంటే ఏం చేసి కాలాన్ని అనమాట, కాల ఇది నెక్స్ట్. అందుకే ఏం చేస్తారు, కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని అంటే వాట్ ఎవర్ హ్యాపెన్, సో ఇదన్నీ నేను చేస్తున్నాను అని అది సూర్యుడి తరఫున రాశారు. సో రవి కాంచనది కవి కాంచను అన్నది ఇద్దరికి చేశారు, చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే ఇద్దరికి ఒకటే అనమాట, ఇద్దరు ఆయన కిరణాలని పంపిస్తున్నాడు, వీడేమో కవితల్ని పంపిస్తున్నాడు, కవిత భావాన్ని పంపిస్తున్నాడు వేరే వాళ్ళకి, తన జీవితాన్ని వేరే వాళ్ళకి అంకితం చేస్తారు, జగమంత కుటుంబానికి అవి పంపిస్తున్నారు, కానీ వాడు ఒంటరి అని ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ పంపనంలో ఉండే బాధని ఎలా ఫీల్ అవుతున్నారు దానికి, గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే. గాలి పల్లకి అంటే ఈ కవిలు ఆయన భావాన్ని పంపిస్తున్నాడు, ఈయన కిరణాలను పంపిస్తున్నాడు కదా, గ్యాప్ లేదు మధ్యలో. కానీ ఆ పంపడంలో వాళ్ళకి ఎంత బాధ ఉందంటే వాళ్ళ ఆడపిల్లల్ని కానీ అత్తారింటి పంపుతుంటే ఉండే బాధ అనుభవిస్తున్నారు. ఎంతసేపు, నెక్స్ట్ భావం వల్ల వచ్చే లోపల, నెక్స్ట్ కిరణం వెళ్ళే లోపల, అంటే చాలా చిన్నది. ఆ చాలా చిన్నదనడానికి ఆయన శాస్త్రి గారు వాడింది, నా హృదయమే నాలో గిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయంలో ఇది సినీవాలి. అంటే సినీవాలి అంటే అమావాస్య నాడు ఒక చిన్న రేఖలు అన్నమాట మనకి, ఫుల్ అంటే బ్రైట్గా స్కై ఉన్నప్పుడు, వెన్నెలు ఉన్నట్టు కాదు, మామూలుగా క్లౌడ్స్ గీడ్స్ ఏం లేనప్పుడు మనకి అమావాస్య నాడు అమావాస్య అయినా కూడా మనకు చిన్న లైన్లా కనబడుతుంది అనమాట, అది సినీవాలి. అంటే అది ఎంతసేపు ఉంటుంది, చాలా తక్కువసేపు. అమావాస్య నుంచి పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేప్పుడు మళ్ళీ డార్క్ మళ్ళీ వచ్చేస్తుంది, సో చాలా తక్కువసేపు. సో అంత తక్కువసేపే కవి కానీ సూర్యుడు కానీ బాధపడుతున్నాయి. ఏం బాధపడుతున్నాయంటే అయ్యో నా పాపను పంపించేస్తున్నానే అత్తారింటికి అని బాధ. సో ఇది తత్వమసిన దానికంటే అన్నీ నేనే అన్నానికి సూర్యుడిని తీసుకుని ఆయన రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టము. ఇది మనం సామవేదం చేసాం. సో ఈ సామవేదం అన్నందుకని సామవేద సారం ఇదే అని ఆయన విధాత తలపున రాశారు కదా. సో ఇది ఈయన కవిత్వము, అది ఫస్ట్ పాట విధాత తలపు. ఆయన రాసిన మొదటి పాట విధాత తలపన. సో అది పాట విన్నప్పుడు నాకు అనిపిస్తున్నమాట ఆయన ఎటువంటి పాటలు రాస్తారు అని ఆయనే ఆ పాటలో చెప్పారేమో అనిపిస్తున్నమాట ఆ పాట విన్నప్పుడల్లా. ఎందుకంటే సేమ్ ఇప్పుడు నన్నయ్య గారు ఉన్నారు, ఆయన మామూలు ప్రార్థన గీతం ప్రార్థన పద్యం యొక్క నెక్స్ట్ ఆయన నేను ఎటువంటి భారతాన్ని ఎలా రాస్తానని ఒక పద్యంలో చెప్పారు. ఏమంటే సారమతిం కవీంద్రులు ప్రసన్న కథ కలితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరాద్ర సూక్తినిది నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగదితంబుగన్. ఇదేంటంటే ఆయన నేను ఎలా రాస్తాను మహాభారతం ఎలా రాస్తాం అనుకున్నా అంటే ప్రసన్న కలితార్థ యుక్తి అంటే ఇందులో ఉండే కథలు చిన్న చిన్న వాటి ఆనందం కలిగించేలాగా వినేవాళ్ళకి చదివేవాళ్ళకి చాలా ఆనందం కలిగించేలా ప్రసన్న కలితార్థ యుక్తి అనేది ఒకటి క్వాలిటీ. నెక్స్ట్ అది ఎవరికి సారమతిం కవింద్రు అంటే కవులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏముందా ఇందులో అంటే బాబు చూడండి నిజంగా కవిత్వానికి సంబంధించి ఆ విధంగా నీకు ఇస్తున్నాను. నెక్స్ట్ది ఇతరులు అక్షర రమ్యత అంటే వేరే వాళ్ళు అంత పండితులు కాదు బాబు నాకేం తెలియదు నాకేదో కొంచెం అర్థం అవుతాయంటే వాళ్ళకి సరిపడాలి అక్షర రమ్యత అంటే మంచి మంచి పదాలు వాడి మంచి మంచిగా మన తెలుగు భాషను దాంట్లో ఇస్తానని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళందరికీ కాకపోయినా కూడా సరే బాగుంది వాళ్ళకి మంచి పదాలు వీళ్ళకి ఉన్నాయి మరి మాకేంటంటే నానా రుచిరార్థ సూక్తి సూక్తినిది అంటే ఏంటంటే పద్యాలన్నింటిలో నేను నీతుల్ని అలా చెప్తూ మధ్య మధ్యలో ఆ నీతులను కూడా మీకు చెప్తున్నా అని చెప్పి ఆయన నేను మహాభారతం ఇలా రాస్తాను అన్నట్టుగా ఆయన ఆ పద్యంలో చెప్పారు. నాకు శాస్త్రి గారు ఇది విధాత తలపున పద్యంలో ఇది పాటలో కూడా
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం జీవననాదం. ఓ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురఝరీ గమనమౌ సామ వేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామ వేద సారమిది. నేపాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. అంటే నేను రాసేదాన్ని సామవేశాలు అంది బేసిక సామవేశం ఇప్పుడే ఉన్నా తత్వమసి అది నువ్వే. అంటే ప్రకృతి కానీ ఏది తీసుకున్నా ఇవన్నీ వాటిని తీసుకునే నా పాటల్లో ఏమైనా ఉంటే ప్రకృతిలోంచి ఉంటాయి. ఈ మంచిగా ఇవంటి సామవేద సారం అన్నట్టుగా విరించినే విపచించి విరచించింది. అంటే రాసేదైనా మంచిగా రాస్తా తప్ప మామూలుగా రాయను. విపంచినే ఆ గీతం అనేది కూడా ఏమైనా ఉంటే విన్నవాళ్ళ చెవులకు కానీ ఆనందంగా శోధిస్తుంది. సో ఆయన విధాన తలపున రాసిన దానికి నేను అనుకోవడము డెఫినెట్గా నన్నయ్య సారమతి ఇంకా విందులు అని చెప్పి ఎలా నన్నయ్య గారు భట్ గారు మొదటి మూడు పర్వాలు రాశారు. ఈయన కూడా ఇప్పటివరకు ఆయన ప్రస్థానంలో ఆయన గమనంలో సినీ సాహితీ గమనంలో డెఫినెట్గా ఆయన చెప్పిందే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. దీని గురించి యాక్చువల్ నేను కవిత్వ పాఠాలను ఒకటి రాశాను ఆ లాస్ట్ షష్ఠి పూర్తిగా ఆయనకి. సో అందులో ఇంకా వివరంగా ఉంది. ఇది అయ్యాక నెక్స్ట్ది మనము ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ప్రజ్ఞానం బ్రహ్మ ఈ ప్రశ్నలు నీవే ఎవరో బదులుగా అహం బ్రహ్మాస్మికి ఎంతవరకు ఎందువరకు తత్వమసికి పాటిది ఇప్పుడు అథర్వణ వేదంలోకి అయం ఆత్మ బ్రహ్మ. సో మనం ప్రజ్ఞానం బ్రహ్మ మనమే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మ అన్నీ నేనే అంటే అంతా నేను మూడిట్లో ఉన్నది ఒకటే చెప్తున్నాను బేసిక్గా అన్నీ అన్ని బ్రహ్మ. సో అథర్వణ వేదం మాండుకోపనిషత్తు అయం ఆత్మ బ్రహ్మ అనే దానికి నేనే బ్రహ్మనే అంటే నేనే దేవుణ్ణి అని చాటుకోవడం ఆల్మోస్ట్. సో దీనికి ఏ పాట రాశారని చూస్తే ఆయన మామూలుగా ప్రతి దాంట్లో తీసుకుంటే కొన్ని కొన్ని లైన్స్లో ఉంటుంది కానీ అన్నిటికీ పరాకాష్ఠగా ఆయన కృష్ణ ముందే జగద్గురులో దశావతారాలని తీసుకుని వాటిని మనకు అనుభవించారన్నమాట. అంటే ప్రతి అవతారం మనిషే నువ్వే అవతారం మత్స్యావతారం నువ్వే కూర్మ అవతారం నువ్వే అన్ని అవతారాలు నువ్వే అనే మీనింగ్ వచ్చేలా రాశారు. సో అది అది ఏంటంటే దాన్ని కూడా కొంచెం చెప్పి దాన్ని అందులో కొన్ని చాలా అది కఠినమైంది. కొన్ని పదజాలం కూడా సంస్కృత పదజాలం అంతా ఉంటుంది. శాస్త్రి గారి గ్రేట్నెస్ ఏంటంటే ఆయన దుష్కర సమాసాలు దుష్ట సమాసాలు ఇద్దరు వాళ్ళేట సమాసాలు వాడరు దుష్ట సమాసాలు వాడితే తప్పు దుష్కర సమాసాలు వాడచ్చు అంటే కష్టమైన సమాసాలు దుష్కర అదే దుష్ట సమాసాలు ఆయన వాడారు. అంటే సంస్కృతము తెలుగు కలిపినవి వర్డ్స్ చాలా పదాల్లో ఉంటాయి చాలా చోట్ల చాలా పాటలు సినిమా పాటలు ఉంటాయి కానీ ఆయన వాడినట్టు అదే అంటే సంస్కృతం వాడు ఒకటి గర్భగుడి గర్భగుడి. సో అది కృష్ణ మందే జగద్గురులో నేను కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని అవతారాలు మనకు బాగా తెలిసినవి వాటిని ఈజీగా ఆయన ఈజీగా సులభ పదజాలంలో ఆయన రాసిన వాటిని కొన్ని పాడతాను. దాని నుంచి మనము అయం ఆత్మ బ్రహ్మ అనేదాన్ని మనం ఎలా అనుకోవచ్చు అనుకుంది. జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. అంటే ఇవి ఆయన ఆల్రెడీ నేను ఏం చెప్తున్నా చెప్పేసాడు జరుగుతున్న జగన్నాటకం భావం ఇది జరుగుతున్న జగన్నాటకం పురాతన అంటే మన పురాణాల్లో అనిపిస్తే వస్తాయి కానీ పైకి కనపడే కథనం మాత్రమే. యాక్చువల్లీ దాన్ని డీప్గా వెళ్ళి చూస్తే అవన్నీ భాగవత లీల అంతరార్థం అంతా నిత్య జీవనమే మనం ఏం చేస్తున్నాం మనం చేస్తున్న పని. సో జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్న జగన్నాటకం అని చెప్పి కృష్ణం వందే జగద్గురు అంటే జగన్నాటకము
వందే జగద్గురు, జగన్నాటకం నడిపించేవాడు జగద్గురుడు కృష్ణుడు అన్న మీనింగ్ వచ్చేలాగా అది అవన్నీ కూడా మనమే అన్నట్టుగా నెక్స్ట్ రాశారు. మత్స్యావతారం గారు చెలియలి కట్టను తెంచుకొని విలయం విజృంభించునని ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం అంటే అంటే చిన్న చేప ఇప్పుడు సత్యవృత్తి చేతులు పంపి ఇంత ఉంటుంది. సో ఇంతేగా అది ఏం చేయలేదన్నది లేదు, అది ఎంత ఏం చేసింది యాక్చువల్లీ సృష్టిని కాలగతినే సవరించింది. అంటే సృష్టి అంటే వేదాలన్నీ వెళ్ళిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే రాక్షసుని చంపి మళ్ళీ ఆ వేదాలను పరిరక్షించి సృష్టిని మళ్ళీ ఒక కొత్త కాలగతి ఇచ్చి ఇంకో నెక్స్ట్ యుగానికి పంపించింది. సో అది మత్స్య అందానికి అంటే చిన్న చేప అయినా కూడా పర్వాలేదు నువ్వు చేయొచ్చు అన్న దాంట్లో వచ్చేది. నెక్స్ట్ది చేయదలచిన మహత్కార్యము మోయ జాలని భారమైతే పొంద కోరిన దందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మం. అంటే మనము ఓపికను ఎలా ఉండాలంటే ఎన్ని అన్ని కష్టాలు అంటే పర్వతం ఫస్ట్, పర్వతంతో చెలగడం ఏంటి దానికి వాసు తీసుకొచ్చి సరే తీసుకొచ్చి వాటి నుంచి ఈవెన్ పాము తలకాయన కూడా బుసలు కొడుతూ ఉంటుంది, అలసిపోతున్నాం ఆల్రెడీ ఏమవ్వట్లేదు, ఇదేమో ఎప్పుడు చిలుగుతుంది ఏమో ఎప్పుడు అమృతం వస్తుంది తెలియదు ఎప్పుడు ఏమొస్తాయని తెలియట్లేదు అలా చిలుగుతూనే ఉన్నారు. కానీ అది కింద అది నిలబట్టలేదు పర్వతము, వీళ్ళు ఓపిక నశిస్తుంది, దానిపైన ఇంకా వాసు నుంచి వచ్చే ఆ విషపు సెగలతో ఇంకా అంటే ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తాయి. వీ వాంట్ టు డూ సంథింగ్ మనం చేయలేకపోతున్నాం, ఇంకా నిస్సహాయత అన్నీ వచ్చేస్తుంది. అప్పుడు అయినా కూడా చెయ్యబాబు అప్పుడు కూర్మం అయినా నేను వస్తాను, ఓర్పు అనేది ఉండాలి. సో అంటే కూర్మావతారం అంటే మనం ఓరిమే సో అని ఆ విధంగా వచ్చి అంటే మనిషికి మళ్ళీ అన్వయిస్తూ నెక్స్ట్ వరావతారం దేవుడు రాశారు ఆయన, నరసింహావతారం ఇది ఇవి ఇవి కాకుండా రాముడి దాని గురించి చెప్తాను నేను. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడైలలోన నిలిచే. అంటే దీని ముందర ఉన్న అవతారాన్ని కొన్ని మాయలు మంత్రాలు మహిమలు ఏవో అని చూపించిన కొన్ని అవతారాలు కూడా మనిషిలా బతలేదు. ఇప్పుడు వామన అవతారం కానీ ఆ మూడేళ్ళలోనే అయిపోయింది, దాని తర్వాత వాముడు ఎవరో మనకు తెలియదు, ఏం చేశాడు కూడా తెలియదు. తర్వాత నరసింహావతారం చంపేసరికి అయిపోయింది. సో వీళ్ళన్ని అవతారాలు చాలించేశారు, వాళ్ళని వాళ్ళ తర్వాత బతకలేదు, ఏం చేశారు వాళ్ళు మనుషుల్లో బతిక అని మనిషికి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఈవెన్ పరశురాముడు కూడా చంపి తల్లిని చంపి ఇవన్నీ బయటకు వచ్చాక దాని తర్వాత ఏమిటనేది మళ్ళీ మనకి సీత స్వయంవర దగ్గర కలిపిస్తారు. కానీ ఏమైందని తెలియదు, క్షత్రియులందరినీ రాజులు చంపేస్తారు ఇవన్నీ అయిపోయింది ఏం తెలియదు. కానీ అందుకని రాముడు ఏం చేశాడంటే నేను మనిషిగానే ఇప్పుడు ఈ అవతారంలో మనిషిగానే పుట్టి మనిషిగానే అవతారం చేసి ఈవెన్ మనిషిగానే అన్ని కష్టాలు వర్చుకుని భార్య పోయినా ఏం జరిగినా కానీ అన్ని మనిషిగానే ముందరికెళ్ళాడు. సో దీంట్లో ఏ మహిమలు చూపించండి, నిజంగా చూపిస్తే రామాయణం రాముడు మహిమలు ఏమీ ఉండవు రామాయణంలో. సో అది నెక్స్ట్ది ఇది రామాయణం యొక్క నెక్స్ట్ కృష్ణుడికి ఏమి చెప్పారంటే అప్పటికో అన్నీ చెప్పేశారు. అంటే కృష్ణుడు అనేవాడు యాక్చువల్లీ కృష్ణ ముందే జగద్రోహి, ఈయనే అన్నీ అని మన అందరు కూడా అదే అంటారు. కొన్ని అవతారాలు యాక్చువల్లీ దశావతారంలో కృష్ణ అవతారం ఉండదు కూడా, కొన్ని చోట్ల చూస్తుంటాయి కృష్ణావతారం అనేది పక్కన తీసి మిగిలినవన్నీ ఉంటాయి. కొన్ని శ్లోకాల్లో కూడా ఎక్కడో చదివాను చూస్తే కృష్ణుడు అనేది అవతారం కాదంటాడు, కృష్ణుడు అనేదే కృష్ణుడి అవతారాలే ఇవన్నీ. సో అందుకని ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపచేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము. అంటే అన్నీ నువ్వే, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు మత్స్యంలో అది చేయగలవు, కూర్మంలో అది చేయగలవు, నరసింహుల్లో ఇలా చేయగలవు, వరాహంలో ఇలా చేయగలవు, అన్నీ నువ్వు చేయగలవు అని మనిషిగా చెప్తున్నావు అన్నమాట. ఇన్ని పాత్రలన్నీ నీకే అలవచ్చాడు చూడు, రాముడు కూడా అలవచ్చాడు, అక్కడ మనిషిగా ఉన్నా కూడా నువ్వే చేయగలవు, నువ్వే నేను అని అంటే ఇక్కడ చెప్పాడు అయం ఆత్మ బ్రహ్మ, అన్నీ నువ్వే నేను అంటే నేనే నువ్వు ఆ విధంగా చెప్పి దాని తర్వాత రాసింది ఇది అద్భుతం అన్నమాట. అణిమగా మహిమగా
గరిమగ లఘిమ లఘిమగ ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈ సత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కనపట్టగా. అంటే అష్టసిద్ధులు అనేవి ఉంటాయి కదా, అని మాట చిన్నగా అయిపోవడం, పెద్దగా అయిపోవడం, అందరికంటే బరువుగా అయిపోవడం, లైట్గా అయిపోవడం, తేలిక, ఇలా ఇవన్నీ ఎనిమిది అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు నీలోని అష్టసిద్ధులు నీకు కనపట్టగా సస్వరూపమే విశ్వరూపముగా. అంటే నువ్వు అప్పుడు నువ్వు విశ్వరూపం, నీ స్వరూపమే విశ్వరూపం బాబు. అందుకే నువ్వు మనిషివి అనుకోకు, నువ్వే దేవుడి. అయం ఆత్మ బ్రహ్మ, నువ్వే దేవుడి అని చెప్పాను. దాని తర్వాత చివరి ఎండింగ్ కూడా, నరుని లోపలి పరునుపై దృష్టి పరపగా తల వంచి కై మోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడ తేర్చు ఆచార్యుడవు నీవే. సో జగద్గురు కృష్ణం వందే జగద్గురు, ఆచార్యుడు నువ్వే, మామూలు శిష్యుడివి నువ్వే, అన్నీ నువ్వే. సో అయం మహాత్మ బ్రహ్మ. సో థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా చాలా తక్కువగా చెప్పుకున్నాం నేను, నాలుగే పాటలు అనేది.